ఎలా చెప్తే అలాగా నడుచుకున్నాడు పవన్ గారు. లేదు అంతా కరోనా తప్పే. అదే ఏంటంటే మనం చెప్తున్నాం కదా, ఏదైతే టెక్నాలజీ డెవలప్ అయిందని చెప్పుకుని అనుకుంటామో ఆ చైనా వాడు సగం తగలేశాడు పిల్లల భవిష్యత్తు. దాదాపుగా ఎంత అంటే ఒక 2 సంవత్సరాల కాలం అనేది వెనక్కి వెళ్ళిపోయింది పిల్లలందరికీ కూడా భవిష్యత్తులో. ఈ బాబు పాపం ఈ స్కూలు అలవాటు లేక ఎగ్జిస్ట్ అవ్వలేక చాలాసేపు ఏడవడం జరిగింది స్కూల్కి వచ్చినప్పుడు స్టార్టింగ్లో. కానీ అలా కాదు ఇలాగని చెప్పేసి మా టీచర్ సహకారంతో పేరెంట్స్ సహకారంతో ముందుకు పోయి బాబుని తీసుకెళ్తే ఇప్పుడు వీళ్ళ క్లాస్లో ఈ అబ్బాయి చాలా బాగా చదువుతున్నాడు. ఈ అబ్బాయికి మంచి ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఎవరో మా వాడు వెంకటరెడ్డి. ఎంత ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళందరికీ లైఫ్లో వెంకట్ ఏం చేశాడంటే కొన్న మన హర్షిత్ వాడు 2 డేస్ ఆబ్సెంట్ అయ్యాడు. ఆబ్సెంట్ అయితే పాపం వాడు కూడా హర్షిత్ ఆబ్సెంట్ అంటే పాపం ఆడు కూడా 2 రోజులు సెలవు పెట్టాడు. అంత సింక్రనైజ్ అయ్యారనమాట. అంటే ఏంటంటే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే పిల్లలకి మీరింటి దగ్గర నేర్పించే పద్ధతులు, మేము ఇక్కడ ఏదైతే ఫాలో అవుతున్నామో, మేమేదైతే మీకు సూచనలు చేస్తూ ఉన్నామో వాటిని మీరు జాగ్రత్తగా ఫాలో అయితే రేపు వాళ్ళకి బంగారు బాటలు వేసిన వాళ్ళు అవుతాం. అది నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం, ముఖ్యమైనటువంటి విషయం. ఓకే, ఆల్ ది బెస్ట్ హర్షిత్, గో ఆన్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సెకండ్ సార్.